హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సారంగ్ దర్య, హీరోయిన్ యశస్విని మనతో ఉన్నారు. సో ఆమెను అడిగి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, ఆ మూవీ గురించి అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకుందాం. హాయ్, హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ట్రైలర్ నిజంగా చాలా బాగుంది, చూశాను. అంటే ఒక అందరూ కొత్త వాళ్ళు, కొంచెం కొత్త వాళ్ళు, న్యూ ఫేసెస్తో చాలా మంచిగా చేశారు. ట్రైలర్ కూడా మంచి అప్లోజ్ వచ్చింది, సో అందుకే నీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో 12th న మూవీ రిలీజ్ అవబోతుంది. ఐ థింక్ మీ ఫస్ట్ మూవీ అనుకుంటది. అవునండి, ఫస్ట్ మూవీ. ఇంతకు ముందు ఒక తెలుగు ప్రాజెక్ట్ చేశాను అనమాట, ఒక ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ ఫిల్మ్ ఒకటి చేశాను. బట్ అందరూ అందులో కూడా చాలా కొత్త వాళ్ళే, కంప్లీట్లీ కొత్త టీమ్ కాబట్టి కొంచెం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ఆ ఫిల్మ్ ఇప్పుడు. సో ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇదే ఫస్ట్ ఫిల్మ్ అని చెప్తున్నాను. సో యాక్ట్ చేసింది వేరే, రిలీజ్ అవబోతుంది ఇదే. అవును, ఇది ఫస్ట్ ఫిల్మ్. సో ఫస్ట్ టైం మనల్ని మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూసుకోవడం వేరు, సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవడం. సో 12th న మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకోవడం అనేది, ఐ థింక్ యువర్ డ్రీమ్. ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా హ్యాపీగా ఉందండి, బికాజ్ ఆపర్చునిటీ ఇండస్ట్రీలో దొరకడం ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. చాలా అంటే చాలా కష్టం. సో 5 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను అనమాట. అంటే ఈ ఫిల్మ్ గురించి? అంటే నేను ఓవరాల్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుతున్నాను. 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద నేను ఫస్ట్ టైం నన్ను నేను చూసుకోబోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఇప్పుడు బేసికల్గా కొత్త వాళ్ళు ఎవరికైనా సరే సినిమా అవకాశాలు రావడం అనేది ఈ టైంలో చాలా టఫెస్ట్ జాబ్. అంటే కొన్నిసార్లు మనం కథను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు కథ మనల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సారంగ దర్యని మీరు సెలెక్ట్ చేసుకున్నారా, ఆ కథ మిమ్మల్ని చూస్ చేసుకుందా? కథే నన్ను చూస్ చేసుకుంది అనుకుంటా నేను. ఎందుకంటే ఇది నా కజిన్ ద్వారా నా ప్రొఫైల్ డైరెక్టర్ గారికి వెళ్ళింది. ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్, అన్ఎక్స్పెక్టెడ్లీ ప్రొఫైల్ అక్కడికి వెళ్ళింది. సో డైరెక్టర్ గారి నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. సో మీటింగ్కి పిలిచారు అండ్ ఎక్కువ డిస్కషన్ కూడా ఏం లేదు. ఆయన చూసి కాసేపటికి ఆయన సెలెక్ట్ చేసేసారు. అండ్ నాకు కూడా ఫస్ట్ డే నుంచి ఫిల్మ్ మీద ఒక పాజిటివ్ వైబ్లోనే ఉన్నా నేను. డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ గురించి ఆలోచించాను తప్ప మూవీ ఓవరాల్గా నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. వెంటనే నేను కూడా ఓకే చెప్పేశాను. అండ్ మూవీ ట్రైలర్లో చూసుకుంటే మనం లైక్ కొన్ని క్యారెక్టర్స్, మేల్ క్యారెక్టర్స్ ఏదో స్ట్రగుల్ అవుతున్నారు, సంథింగ్ వాళ్ళు ఏదో చేస్తున్నారు అనేది తెలుస్తుంది. కానీ ఫీమేల్ క్యారెక్టర్స్ మట్టుకు అట్లా క్లోజ్ చేసి ఉంచారు అంటే ఏం తెలియలే. లైక్ ఇప్పుడు రాజా రవీంద్ర గారు సంథింగ్ హీస్ ఆయన ఏదో చెప్తున్నారు ఆడియన్స్కి, చెప్తున్నారు మీకు చెప్తున్నారు. అట్లనే మేల్ క్యారెక్టర్స్ మోయిన్ కానీ, మోహిత్ కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా రివీల్ అయినాయి. కానీ అమ్మాయిల క్యారెక్టర్స్ ఎందుకు రివీల్ చేయలేదు, అసలు ఎలా ఉండబోతుంది సినిమాలో మీ క్యారెక్టర్? ఎనీథింగ్ సస్పెన్స్ ఏదైనా ప్లాన్ చేశారా? సస్పెన్స్ ఏం లేదండి, ఇట్ ఈస్ ఆల్రెడీ రివీల్డ్. క్యారెక్టర్ గురించి ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్లో మనం రివీల్ చేసేసాం. బికాజ్ ఒక హైడ్ చేసి పెట్టేలాంటి సినిమా అయితే ఏం కాదు. సో రివీల్ చేస్తే ఇంకా ఆడియన్స్ దాని మీద ఇంట్రెస్ట్ చూపెట్టి సినిమాకి వస్తారని మా ఒపీనియన్. సో ఒక ట్రాన్స్ ఉమెన్ రోల్ చేశాను నేను సినిమాలో. చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ అంటే కెరీర్ స్టార్టింగ్లో చేయాలంటే కొంచెం, అంటే ఇప్పుడు ఒక సీనియర్ యాక్టర్ లైక్ ఇప్పుడు విజయ్ సేతుపతి గారిని తీసుకుందాం, ఆయన ఒక యాక్టింగ్లో ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సూపర్ డిలక్స్లో అటువంటి క్యారెక్టర్ చేశారు. సో అట్లా చేస్తే చాలా మంచి అప్లాజ్ రావచ్చు, పెద్ద యాక్టర్ యాక్సెప్ట్ చేశారంటే అని. కానీ ఒక న్యూ కమర్గా, ఫ్రెషర్గా అటువంటి క్యారెక్టర్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? క్యారెక్టర్ నచ్చిందా లేదా డేర్గా స్టెప్ వేయాలనా? డేర్గా స్టెప్ వేయాలని అనుకున్నానండి. బికాజ్ ఈ క్యారెక్టర్ని ఎప్పుడో నేను ఒక 10 ఇయర్స్ తర్వాత అయ్యో చేస్తుంటే బాగుండు అనే ఫీలింగ్ రావద్దు. ఇప్పుడు ఆపర్చునిటీ, నేను చెప్పినట్టు ఆపర్చునిటీ దొరకడమే చాలా కష్టం ఇండస్ట్రీలో. సో దొరికినప్పుడు ఐ విల్ హ్యావ్ టు యూజ్ ఇట్, యూటిలైజ్ చేసుకోవాలని నా ఒపీనియన్. అండ్ నేను ఎప్పుడు దాన్ని జస్ట్ ఒక క్యారెక్టర్లానే చూశాను. దానివల్ల కెరీర్ మీద ఎఫెక్ట్ ఇవన్నీ ఐ డోంట్ బిలీవ్ దాట్ మచ్. ఇట్స్ జస్ట్ ఎ క్యారెక్టర్. ఈరోజు ఇది చేశాను, రేపు ఇంకో ఫిల్మ్లో ఇంకో క్యారెక్టర్ చేస్తాను. జస్ట్ ఎ క్యారెక్టర్ అంతే. అండ్ ఈ ఫిల్మ్లో చూసుకుంటే కొంచెం మీ టీం అంతా కూడా కొంచెం కొత్త వాళ్ళు ఉన్నారు, కొంచెం సీనియర్ ఎవరున్నారంటే రాజారావు. సో ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్? అంటే బేసిక్గా నేను ఆయన గురించి స్పెషల్గా ఎందుకు అడుగుతున్నానంటే సమ్టైమ్స్ కొంతమంది ఆయన చాలా కొంచెం అగ్రెసివ్గా ఉంటారని, కోపంగా ఉంటారని, నచ్చకపోతే తిట్టేస్తారని, ఫేస్ టు ఫేస్ మాట్లాడతారని అని ఉంటుంది. అంటే సీనియర్ యాక్టర్స్తో ఆయన కొంచెం, సో మీరు ఫ్రెషర్స్, న్యూ కమర్స్, మీతో ఎట్లా ఉంది వర్కింగ్ స్టైల్ అయింది? నేర్చుకున్నారు యాజ్ సీనియర్ యాక్టర్స్? స్టార్టింగ్లో నేను అంటే ఆయన ఇంటర్వ్యూస్ నేను కూడా కొన్ని చూసాను అనమాట. రాజా రవీంద్ర గారు ఫాదర్ రోల్ అని తెలిసిన వెంటనే కొన్ని చూసాను. ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు కూడా మీరు అంటున్నట్టే అదే ఒపీనియన్,
అలా మాట్లాడేస్తారేమో, హార్ష్గా మాట్లాడతారేమో, అలా అదే ఒపీనియన్ ఇంటర్వ్యూస్లో అన్నీ అలానే ఉంది కదా ఆయన గురించి, అదే అనుకున్నాను. కానీ ఫస్ట్ డే కొంచెం ఎక్కడో భయం అయితే ఉంది, సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి కొంచెం భయం భయపడ్డాను అనమాట. తర్వాత ఆయన చాలా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి, ఇంకా క్వార్టర్స్తో బాగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేశారనమాట. ఎక్కడ అలాంటి ఫీలింగ్ అయితే ఏం రాలేదు. కమింగ్ టు యువర్ ఫిలిం డైరెక్టర్, ఆయన గురించి చెప్పండి. ఎట్లా అంటే కథ చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది, మనం తీసినప్పుడు ఒకలా ఉంటుంది, చూసినప్పుడు ఒకలా ఉంటుంది. సో మీరు ఫుల్ ట్రావెలర్ కాబట్టి మీ డైరెక్టర్ గారు ఎట్లా చేశారు, ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్? బట్ పద్మారావు గారు అయితే నాకు ఫస్ట్ డే ఏం చెప్పారు, సినిమాలో కంప్లీట్లీ అలానే చూపించారు. నేను విన్నాను కొంతమంది డైరెక్టర్స్ చెప్పేది ఒకలా ఉంటుంది, తర్వాత స్క్రీన్ మీద చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్గానే సినిమా వచ్చి ఉంటుంది. బట్ ఇక్కడైతే నాకు ఏం స్టోరీ చెప్పారో ఎగ్జాక్ట్లీ స్క్రీన్ మీద అలానే ఉందండి. చాలా క్లారిటీతో ఉన్న ఒక డైరెక్టర్తో వర్క్ చేశాను, ఆ సాటిస్ఫాక్షన్ నాకైతే ఉంది. బికాజ్ ఒక పర్ఫార్మెన్స్ బయటికి ఎలా తీయాలి అని నాకు బాగా తెలుసు, అని ఒక క్లియర్ పిక్చర్ ఇస్తారనమాట. నాకు ఇదే కావాలి, నాకు ఇంతే కావాలి. సో మాకు కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఆయన ఏం చెప్పినా వెంటనే క్యాచ్ చేసి చేసేసాము అంతే. అండ్ తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు, మీ ప్రాపర్ ఎక్కడి నుంచి అసలు? అంటే కన్నడ అమ్మాయినే, బట్ మా తాతయ్య గారిది కొంచెం తెలుగు బ్యాక్గ్రౌండ్ అండి. మాకు చిన్నప్పటి నుంచి తెలుగు వచ్చు, కానీ ఈ తెలుగు నాకు రాదు. 5 ఇయర్స్ నుంచి ఈ తెలుగు నేర్చుకున్నాను అనమాట. మాది కొంచెం తిరుపతి స్లాంగ్ అలా ఉంటుంది అనమాట, ఆ స్లాంగ్ నాకు చిన్నప్పటి నుంచి వచ్చు, ఇది 5 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను. ఎట్లా అంటే ఈ సినిమాల మీద వీటి మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, చిన్నప్పటి నుంచి ఎట్లా మీ జర్నీ ఈ సినిమాల వైపు? అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్ట్రెస్ అవుదామనే ఐడియా అయితే నిజంగా నాకు లేదు. ఎక్కడో కల్చరల్స్లో నేను బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని, కాలేజెస్లో స్కూల్ డేస్లో. స్టడీస్ కన్నా ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. మా మమ్మీ కొంచెం ఫోర్స్ చేసి అప్పుడు తిట్టుకుని వెళ్ళేదాన్ని క్లాసెస్కి, భరతనాట్యం క్లాస్ కానీ మ్యూజిక్ క్లాస్ కానీ. అంటే సండే అయితే హాలిడే కదా, ఇప్పుడు సండే కూడా నన్ను ఆ క్లాస్కి పంపుతావు ఈ క్లాస్కి పంపుతావు అని తిట్టుకునేదాన్ని. కానీ దాని వాల్యూ ఏంటని నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఒక భరతనాట్యం కానీ కర్ణాటిక్ మ్యూజిక్ కానీ అని నేర్చుకోవడం నాకు చాలా పాజిటివ్ అయింది అనమాట. సో ఎక్కడో డిగ్రీ చదివేటప్పుడు నాకు స్టడీస్ మీద ఎక్కువ మోటివేషన్ ఉండేది కాదు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నాకు ఆల్మోస్ట్ ఎందుకు చదువుతున్నా, ఏదో మార్క్స్ కోసం చదువుతున్నా అంతే. ఏం చేయాలి తర్వాత, వేరే వాళ్ళలానే ఒక 9 to 5 జాబ్కి చేరుకుని మళ్ళీ తర్వాత పెళ్ళి చేసుకుని ఇలానే వెళ్ళిపోదామా, ఏదైనా డిఫరెంట్గా ఏమైనా చేద్దామా అనుకునేటప్పుడు, నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, 2018లో మహానటి ఫిల్మ్ వచ్చింది కదా, ఆ ఫిల్మ్కి నేను వెళ్ళానన్నమాట. ఆ ఫిల్మ్ చూసాక నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఎక్కడో డైలమాలో ఉన్నా నేను అప్పుడే, స్టడీస్ కంటిన్యూ చేయాలా లేకపోతే ఏమైనా చేద్దామా వేరే డిఫరెంట్గా అనేటట్టు. అది చూసి లైఫ్లో ఎన్ని షేడ్స్ వస్తాయి ఒక యాక్ట్రెస్కి అని నాకు చాలా ఇన్స్పైర్ అయ్యి, ఐ థాట్ ఓకే ఐ విల్ టేక్ దిస్ స్టెప్. సో ఖచ్చితంగా ఒక అమ్మాయి యాక్ట్రెస్ అవ్వాలనుకోవడం పెద్ద విషయం కాదు, కానీ ఆ అమ్మాయికి ఫ్యామిలీ సపోర్ట్ దొరకడం అనేది చాలా పెద్ద డెఫినెట్లీ. లైక్ ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో చాలా ప్లస్ అండ్ మైనస్లు ఉంటాయని అందరూ అంటుంటారు. సో మీ ఫ్యామిలీ తరపు నుంచి ఎట్లా సపోర్ట్ ఉంది, మీ ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ ఆ సపోర్ట్ ఎట్లా దొరికింది? నాకు ఫ్యామిలీ తరపున 100% సపోర్ట్ ఉందండి ఫ్రమ్ ద ఫస్ట్ డే. లేకపోతే ఇక్కడ వరకు 5 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. డెఫినెట్లీ ఎప్పుడో సరే అన్నీ వదిలేసి ఏదో జాబ్ చేసుకుని వెళ్ళిపోదాం సెటిల్ అయిపోదామని వెళ్ళిపోయేదాన్నేమో. ఫస్ట్ డే నుంచి నా ఫ్యామిలీ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇది కాకుండా ఏ ఫీల్డ్ చూస్ చేసుకున్నా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళేమో. అంత పాజిటివ్ పేరెంట్స్ ఉన్నారు నాకు, సో ఐమ్ లక్కీ విత్ దట్. సో యాక్టర్స్ అయినా యాక్టర్ అయినా సరే ఎవ్రీబడి హ్యావ్ సమ్ లిమిటేషన్స్, నేను ఇంతవరకు చేయగలను నేను ఇంతవరకు, మీరు ఏదైనా అట్లా లిమిటేషన్స్ పెట్టుకో? డెఫినెట్లీ నాకు లిమిటేషన్స్ ఉన్నాయండి. లైక్ బోల్డ్ సీన్స్ నేను అంటే మీరు అనుకోవచ్చు 5 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నా అను అయినా ఇంకా 2 ప్రాజెక్ట్స్ అయినాయి. సో ఎన్ని రిజెక్ట్ చేస్తుంటా, దీనికోసమే రిజెక్ట్ చేస్తుంటా నేను. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేక నాకు అంటూ ఒక లిమిటేషన్ ఉంది. అలా అని కంప్లీట్గా ఏదో అస్సలు ఏది చేయను అని కూడా కాదు,
ఒక లిమిట్ ఉంది, దాన్ని నా బౌండరీ నేను సెట్ చేసుకున్నాను. బేసికల్లీ ట్రాన్స్ఫార్మర్ క్యారెక్టర్ చేయడం అంటేనే ఇట్స్ ఎ బోల్డ్ డిసిషన్. సో బోల్డ్ క్యారెక్టర్స్ అంటే నాట్ ఓన్లీ బాడీ చూపించాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు డేర్ కూడా స్టెప్ అవుట్. ఇలాంటి డేస్ డెఫినెట్లీ చేస్తాను, కానీ చాలా డిఫరెంట్ యూనిక్ క్యారెక్టర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎక్కడో హెవీ ఎక్స్పోజింగ్ కానీ దీని మీద నాకు అవసరం లేదు. అంటే పర్ఫార్మెన్స్ చూసి ఎవరైనా రావాలి, కానీ అది నా ఒపీనియన్ అంతే. సో బేసికల్గా మూవీ ఇండస్ట్రీ అంటే కొంచెం కాస్టింగ్ కౌచ్ ఉంటుంది అని చాలామంది అంటుంటారు, మనం వింటూ ఉన్నాం కదా. సో అమ్మాయిలకి పైగా బ్యాక్గ్రౌండ్ లేకుండా మీ అంతా మీరు మీకున్న కాంటాక్ట్ ద్వారా వచ్చారు, మీరు ఎప్పుడన్నా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి విన్నారా, ఫేస్ చేశారా ఎనీథింగ్ ఇండస్ట్రీలో? నేను దేవుడిని బాగా నమ్ముతాను. సో ఎక్కడో ఒక షీల్డ్ లాగా నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు దేవుడు అని అనిపిస్తుంది నాకు. ఇప్పటి వరకు నాకు అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్కడ ఏ ఆడిషన్లో కానీ ఎక్కడ ఒకసారి కూడా ఇవ్వలేదండి. సో ఐఎమ్ లక్కీ అనుకోవచ్చు ఆ విషయంలో. చాలామంది అమ్మాయిలని చూశాను, విన్నాను, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది విన్నాను, చాలా ఫేస్ చేసి ఉంటారు అమ్మాయిలు, బట్ నాకు ఇప్పటి వరకు అలాంటిది ఏ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో ట్రాన్స్ఫార్మర్ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఒక లాయర్ లాగా యాక్ట్ చేయొచ్చు, ఒక డాక్టర్ లాగా యాక్ట్ చేయొచ్చు, కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ లా చేయడం అంటే వి డోంట్ నో. మన మన లైఫ్లో మనం ఎవరిని దగ్గర నుంచి చూసుండం, చాలా తక్కువ ఒకవేళ చూసిన ఒక అరగంట గంట మాత్రం చూస్తాం. సో ఈ క్యారెక్టర్ చేయడానికి ఎనీథింగ్ హోంవర్క్ ఏమన్నా చేశారా, లేదంటే ఎట్లా డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఎటువంటి ఇన్పుట్స్ వచ్చినాయి, మీరు పర్సనల్గా ఎట్లా దాన్ని డెవలప్ చేసుకున్నారు? ఫస్ట్ టైం నేను క్యారెక్టర్ గురించి బాగా డీటెయిల్గా డైరెక్టర్ గారిని అడిగాను, మీకు ఎలా పర్ఫామ్ చేయాలి ఈ క్యారెక్టర్, ఒక ట్రాన్స్ ఉమెన్ ఎలా బిహేవ్ చేస్తారో అలానే బిహేవియర్ మీకు కావాలా, బాడీ లాంగ్వేజ్ కావాలా, ఐ ఆస్క్డ్ హిమ్. ఆయన ఒకటే చెప్పాడు, లైక్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ పేరు అనుపమ అన్నమాట. సో అనూప్ షుడ్ నాట్ బీ సీన్, ఓన్లీ అనుపమ ఉమెన్ అయ్యాకే నేను ఆ క్యారెక్టర్ ప్లే చేస్తాను. సో ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత నేను స్క్రీన్ మీద కనిపిస్తాను అన్నమాట. సో ఆయనకి ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిందంటే అమ్మాయే కనిపిస్తుంది అక్కడ, సో వేరే ఎవరు కనిపించట్లేదు. సో నాకు ఎక్కడ ట్రాన్స్ఫర్మేషన్ బాడీ లాంగ్వేజ్ అవన్నీ నేను ఎక్కడ యూజ్ చేయలేదు. మీకు ట్రైలర్లో చూసినా ఎవరికి డౌట్ రాదు, అది అమ్మాయిలానే ఉంటుంది, తన లుక్స్ కానీ ఎవ్రీథింగ్ అమ్మాయిలానే ఉంటుంది. సో కంప్లీట్లీ ఉమెన్, ట్రాన్స్ ఉమెన్లో ఉమెన్ రోల్ మాత్రమే నేను చేశాను. సో అండ్ ఈ మూవీ గురించి ఇంకా ఇంకేదన్నా ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారా? ఒక కంప్లీట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అనే చెప్పొచ్చు, బికాజ్ యూత్ చాలా కనెక్ట్ అయ్యే సినిమా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే సినిమా. క్యాస్ట్ గురించి చెప్పాము, ఇంకా జెండర్ గురించి చెప్పాము, రిలీజియన్ గురించి చెప్పాము, విత్ ఈ త్రీ టాపిక్స్ డెఫినెట్లీ సొసైటీలో చాలా వాట్ యు సే రెగ్యులర్గా జరిగే ఇష్యూస్ దీని మీద. సో క్యాస్ట్ అండ్ రిలీజియన్ చాలామంది తీశారు, కానీ జెండర్ గురించి ఎవరు ఇప్పటి వరకు తీయలేదు సినిమా. సో దిస్ వుడ్ బి ద ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో. సో బాలీవుడ్లో చాలామంది చేశారు, వాణి కపూర్ చేసింది, సుష్మిత సేన్ చేసింది. సో వాళ్ళంతా భయపడి ఉంటే థాలీ లాంటి అంత పెద్ద హిట్ సుష్మిత సేన్కి వచ్చేది కాదు, భయపడి ఉంటే డేర్ స్టెప్ తీసుకోకపోతే డెఫినెట్లీ వచ్చేది కాదు. దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ బిలీవ్, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ యూజ్ చేసుకోవాలి. సో మనం ఇండస్ట్రీకి వచ్చాము యాక్టర్గా సర్వైవ్ అవ్వాలనుకుంటే మనకంటే ఒక రోల్ మోడల్, నేను ఏమిలా అవ్వాలనుకుంటున్నాను, నా టార్గెట్ ఇది అని మీరు తీసుకున్న రోల్ మోడల్ ఎవరు? చాలామంది ఉన్నారండి, సౌందర్య గారు కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ యాక్టింగ్ మీద వాళ్ళ టాలెంట్ మీద వచ్చారు కానీ ఎక్కడో గ్లామర్ ఒక్కటే వాళ్ళకి పాయింట్ కాదు. చాలామంది ఇంకా సాయిపల్లవి గారు కావచ్చు, దేర్ ఆల్ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్, పర్ఫార్మెన్స్ ద్వారా వచ్చారు కానీ దట్ ఇస్ వాట్ ఈవెన్ ఐ బిలీవ్ అంతే, వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ నాకు. సో ఇంకా ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది మీకు, అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్లో ఉన్న హీరోయిన్స్ చేసిన క్యారెక్టర్స్ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి? లైక్ బాగా నచ్చింది అంటే నాకు ఈ క్యారెక్టర్ చేస్తుంటే నాకు ఇలాంటి క్యారెక్టర్ వస్తే బాగుంటుంది అనిపించిన రీసెంట్గా వచ్చిన మూవీస్ లేదా ఒక ఫైవ్ శ్యామ్ సింగ్ రాయ్లో సాయిపల్లవి గారు క్యారెక్టర్, అది చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. సో అట్లాంటి క్యారెక్టర్ అయితే మంచిగా పర్ఫార్మ్ చేయాలి. యా, అందులో ఒక సోల్ ఉంది కదా తన క్యారెక్టర్లో, సో అలాంటి క్యారెక్టర్స్. యా యా, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు మా స్టూడియోకి వచ్చి మాతో టైం స్పెండ్ చేసి మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారంగ ధైర్య మూవీ 12th రిలీజ్ అవబోతుంది, మంచి సక్సెస్ అవ్వాలి, మూవీ లాక్ చేసి మీ అందరికీ మంచి పేరు రావాలి, మీరందరూ కూడా ఇంకా మంచి మంచి లీడ్ యాక్టర్స్గా చేయాలని హార్ట్ఫుల్గా మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జూలై 12th సారంగ ధైర్య రిలీజ్ అవ్వబోతుంది, మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో వచ్చి సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ.
సో గైస్ చూసారు కదా యశస్వినితో స్పెషల్ చిట్చాట్. అండ్ బేసిక్గా సారంగధర్య మూవీ ట్రైలర్ చూస్తే మీ అందరికీ ఖచ్చితంగా అర్థం ఉంటుంది, ఒక ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ని తెలుగులో రిప్రజెంట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో ఆ డైరెక్టర్ గారు ఎలా రిప్రజెంట్ చేశారు, తన ఈ క్యారెక్టర్ ఎలా చేసింది, ఇది అంతా కూడా జూన్ 12, జూలై 12న మనం థియేటర్లో చూద్దాం. సీ యూ, బాయ్ బాయ్.